మిత్రుడు బండి సాయన్న గారు లక్ష్మీగా మరో కొనాన్ని ఆవిష్కరించారు. ట్రాన్స్లేటర్గా సరళంగా రాసే విధంగా వీటిని వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం ముగింపుకు వచ్చాం. మనం ఈ సాయంత్రం ఈ సందేహ సాహిత్యపరంగా విమర్శనాత్మకంగా తదితర అంశాలు చూసినప్పుడు దాదాపు 2 గంటల పాటు మిత్రులతో కూర్చొని ఇంత ఓపికగా వినాలంటే నిజంగానే అది లక్ష్మీపతి గారి దీక్షకం యొక్క ప్రభావం. అలాగే ఈ సభకు వచ్చేసిన అనేక హేమాహేమీలు సాహిత్య రంగంలో విద్యారంగంలో పేరున్న వాళ్ళు ప్రొఫెసర్ లక్ష్మణ గారు, మా మిత్రులు చంద్రశేఖర్ రెడ్డి గారు, తదితర మిత్రులు చూస్తూ ఉంటే సాహిత్య రంగంలో ఒక సీరియస్ అంశాన్ని విమర్శనకి గంభీరమైన చాలా సీరియస్ అంశం కూడా ఓ తేలిగా తీసుకురాల్సిన అంశం కాదు కదా. వాటి పురాపురాలు అన్నీ తెలిసిన వాళ్ళు, నిజ జీవితంలో వాటి పట్ల మక్కువ ఉన్నవాళ్ళు, వారందరి మధ్య ఈ సభ జరగడం చాలా ఆనందాయి, ఎంతో ఆనందం కలిగించింది. దాంతోపాటుగా వర్తమాన సమయం సమకాలీన సమయంలో సాహిత్యాన్ని రాగద్వేషాలకు అతీతంగా అంచనా వేయడానికి ఒక విమర్శకుడనేవాడు సరే అనేక ప్రతి తరంలో కొత్త వాళ్ళు పుట్టుకొస్తారు. పాత తరం వాళ్ళు మనకు ఉన్నారు చాలామంది, ఇందాక పేర్కొన్నారు చాలామంది. అందులో ముఖ్యంగాను దిగంబర కవుల్ని ఏకిపారేసిన రారాణి గమనిస్తే మేము వాటిని స్వీకరిస్తూ మేము అనుకున్నది ఏమిటంటే రాఘవ రామచంద్రి గారు ఎంత కరకోటారు, ఎంత ఘాటక వహించుకోరు, కానీ ఆబ్జెక్టివిటీ ఆయనకుండే అభిరుచి అనేది కూడా ఒకటి ఉంది అనేది. అంటే ఎంత ఆబ్జెక్టివ్గా రాసే విమర్శకుడు అయినప్పటికీ కూడా సబ్జెక్టివిటీ కొంత ఉంటుంది, ఒక అభిరుచి కొంత ఉంటుంది. ఆ అభిరుచి పైన కొంచెం చల్లవేస్తే ప్రయత్నం చేస్తాడు ఎంత గొప్పదాన్ని. కాబట్టి ఆబ్జెక్టివిటీ ఇస్ నాట్ ఆల్వేస్ ఏ ఆబ్జెక్టివ్. ఈ అంశాన్ని కూడా మాకు తెలుసు బాగా. అయితే మిత్రులారా, చివరికి మరీ నేను వివరాలకు వెళ్లకుండా చాలామంది మిత్రులు చాలా గొప్పగా మాట్లాడారు ఈ రోజున. మరి ముఖ్యంగా హింస చాలా రూపాల గురించి మాట్లాడారు. చివరిగా రచయిత లక్ష్మీపతి గారి స్పందన వినే ముందు అధ్యక్ష స్థానంలో ఉన్న నేను నా మలిపలుకల కింద ఈ ప్యారాగ్రాఫ్ని గురించి ముగిస్తాను. దాదాపు 95లో రాసిన నా వ్యాసంలోంచి కోట్ చేస్తున్నాను. నేను అదే ఇందాక నేను పేర్కొన్నాను కదా, నూతన విమర్శ నూతన మార్గం ఏమిటి అని ఆ సందర్భంలో రాసిన దాంట్లో చెప్పి వ్యాఖ్యలు ఇవి. శాశ్వత విలువలైన స్నేహం, సంవేదన, సద్భావం, ప్రేమ, కారుణ్యం, కన్నీళ్ళు ఇవే కదా ఏ రచనకైనా మూలాధారాలు. వీటికి అంతర్లీనంగా సాగే మనిషి ఆకలి, ఆవేదన స్వేచ్ఛాపరంగానే కదా నిరంతరం జ్వలించే ఏ ఉద్యమాలైనా. చైతన్యవంతుడైన రచయిత తన సామాజికమైన సాంస్కృతికమైన చరిత్రను అన్వేషిస్తాడు. పాతతరం రచయితల్లో కొందరు తమ సొంత నిజాలకి పరిమితమైపోగా ఈనాటి రచయిత చరిత్రలోని నిజాన్ని శోధిస్తూ తన స్వీయాత్మకమైన సత్యాన్ని కూడా అన్వేషిస్తున్నాడు. ఇక్కడే వర్తమాన రచయిత తన సమకాలీన పోరాటంతో మమేకం కాక తప్పదు. సాహిత్యమైన కళలైన తమంత తాముగా నియంతలను అన్యాయాలని ఎదుర్కోగలిగే స్థితిలో ఉండవు. ఎప్పుడు ఉంటాయంటే అవి జన చైతన్యంలో లీనమైనప్పుడే నిలుస్తాయి. చివరగా పతనమవుతున్న వ్యవస్థ తన ముఖాన్ని తాను కోరుకున్న పద్ధతిలోనే చూసుకోవాలనుకుంటుంది. సమకాలీన వ్యవహారం ఇదంతా కూడా ఇక్కడే నిబద్ధుడైన రచయిత సమకాలీన నిజాన్ని నిర్భయంగా వ్యక్తీకరిస్తాడు. ఈ బాధ్యతల నుంచి దారి తప్పకుండా విమర్శకుడు జాగరూకుడైన మేధావిగా పరిశీలన తప్పదు. ఆ దారి తప్పకుండా దిశానిర్దేశం చేస్తూ నిజాయితీగా నిబద్ధం చేస్తున్న విమర్శకుడిగా పాడి రక్షించారు.